టెంపుల్ టూర్ గైడ్ యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం. కావేరీ పుష్కరాలు మనకి ఎంతో ప్రాముఖ్యమైనవి. మన భారతదేశంలో 12 నదులకు వరుసగా జరిగే 12 ఏళ్లకోసారి వరుసగా జరుగుతున్న పుష్కరాల్లో భాగంగా కావేరీ పుష్కరాలు కూడా త్వరలో మనకు ప్రారంభమవుతుంది. కావేరీ నది 7వ నదిగా మనం చెప్పుకోవచ్చు. అంటే మనకి వరుస క్రమంలో జరిగే పుష్కరాల్లో కావేరీ నదికి 7వ పుష్కరంగా కావేరీ నది పుష్కరాలు వస్తాయి. కావేరీ నది పుష్కరాలు బృహస్పతి తులారాశిలోకి ప్రవేశించే శుభముహూర్తంలో చోటు చేసుకుంటాయి. ఆ శుభ ఘడియలు కూడా త్వరలోనే వస్తున్నాయి. 12వ తారీఖున ఆ శుభ ఘడియలు ఆసనం అవుతున్నాయి. 12 మంగళవారం నాడు 6:05 బృహస్పతి తులారాశిలోకి ప్రవేశిస్తున్న శుభ సందర్భంలో ప్రారంభమవుతున్న పుష్కరాలు 23వ తారీఖు శనివారంతో ముగియనుంది. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పుష్కరాల నిర్వహణకి అత్యంత వైభవపేతమైనటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పుష్కరాలు అనేసరికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేటువంటి భేదభావం ఉండదు. మనం చాలామందికి సాంప్రదాయం ఏంటంటే ఏ ప్రాంతంలో ఏ నది పుష్కరాలు జరిగినా అక్కడికి వెళ్ళి ఆ పుష్కరాల్లో తమ వంతు ఆధ్యాత్మిక విధులను నిర్వర్తించుకోవడం అనేటువంటిది చాలామంది విధిగా పాటిస్తూ వస్తుంది. కాబట్టి మనం కావేరీ పుష్కరాలను కూడా ఒక ప్రాధాన్యత పుష్కరాలుగానే పరిగణించాలి. ఎందుకంటే దక్షిణ కాశీగా పేరు పోరిపొందిన నదుల్లో కావేరీ కూడా ఒక నది. ఇది చాలా విశిష్టమైనటువంటి నది. కావేరీ పుష్కరాల యొక్క విశిష్టత ఏంటి? కావేరీ నది యొక్క విశిష్టత ఏంటి? కావేరీ నది ఎక్కడ పుట్టింది, ఎలా ప్రవహిస్తుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో, అంటే కావేరీ నది యొక్క పుట్టు పూర్వోత్తరాలు దాని వైశిష్ట్యాన్ని గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇంతకుముందు మనం కావేరీ నదిలో స్నానం చేస్తే మనకు వచ్చేటువంటి పుణ్యఫలాలు ఏంటి, ఆ కావేరీ నదిలో స్నానం చేసిన పుణ్యం సంపూర్ణంగా మనకు లభించాలంటే 12 చేయాల్సినటువంటి దాన ధర్మాలు ఏంటి అనే విషయాలను ఇంతకుముందు ఒక వీడియోలో నేను తెలియజేశాను. ఈ వీడియోలో మీకు కావేరీ నది వైశిష్ట్యాన్ని తెలియజేస్తాను. త్వరలో మా నుంచి రాబోయే మరొక వీడియోలో కావేరీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలు, వాటి యొక్క ప్రాముఖ్యత, మనం సందర్శించాల్సినటువంటి ఆవశ్యకత అనే విషయం మీద నేను తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రండి, కావేరీ నది యొక్క విశిష్టత గురించి తెలుసుకునేందుకు వీడియోలో. దక్షిణ భారతదేశంలో ఉన్న ముఖ్యమైన నదుల్లో కావేరీ నది ఒకటి. కన్నడ, తమిళ సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలమైన సంగీతం, శిల్పం, సృజనాత్మకత, మత గ్రంథాలు మొదలైనవన్నీ ఈ కావేరీ నదీ తీర ప్రాంతంలోనే పొడు పోసుకున్నాయి అంటారు. ఈ నదీ జనన మహత్యాల గురించి పురాణ ఇతిహాసాల్లోనూ తమిళ కన్నడ సాహిత్యంలోనూ చాలా గొప్పగా చెప్పబడింది. పూర్వం కావేరుడనే రాజర్షి ముక్తిని అర్థిస్తూ బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఈ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతని కోరిక తెలుసుకుని విష్ణుమాయను కవేరునకు కుమార్తెగా ఇచ్చి ఆమె ద్వారా నీవు ముక్తి పొందగలవు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. బ్రహ్మ ఇచ్చిన కవేర కన్యక దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఈ క్రమంలో తను నదిగా మారి తనలో స్నానం ఆచరించే అందరికీ పాప విముక్తి కలగాలనే విశ్వ కళ్యాణ వాంఛతో శ్రీహరి కోసం కవేరకన్య తపస్సు చేయసాగింది. ఆ తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆమె కోరిక తెలుసుకుని, నా అంశతో పుట్టిన అగస్త్య మహాముని బ్రహ్మచే ప్రేరేపితుడై నేను వివాహం ఆడి వస్తాడు, నీవు ఆయనను వివాహం ఆడిన తక్షణమే నదివి కాగలవు, అంతటా అతడు నిన్ను తన కమండలంలో ఉంచుకుంటాడు, తర్వాత నువ్వు సహ్యపర్వతం చేరిన వేళ నదిగా మారి ప్రవహించు అని అంతర్ధానం అవుతాడు. శ్రీహరి వాక్కును అనుసరించి కవేర కన్యక అగస్త్యుని వివాహం ఆడి నదిగా మారింది. శ్రీహరి చెప్పిన విధంగానే అగస్త్యుడు కావేరిని కొంతకాలం తన కమండలంలో ఉంచుకుంటాడు. వింధ్య పర్వత గర్వాన్ని అణిచేందుకు అగస్త్యుడు శిష్యగణ సహితుడిగా బయలుదేరాడు. తన కమండలాన్ని తీసుకురమ్మని శిష్యుల్ని ఆదేశించి అగస్త్యుడు ముందుగా బయలుదేరి వెళ్తాడు. శిష్యగణంతో అక్కడికి చేరిన కవేర కన్యక సహ్య పర్వత సమీపంలో అగస్త్యుడు లేకపోవడం చూసి తన కార్యం గుర్తుకొచ్చి ఈ కవేర తనయ నదిగా చేరి నేలపై ప్రవహించడం ప్రారంభిస్తుంది. ఇలా ప్రవహించిన నది కావేరీ నదిగా విశ్వవిఖ్యాతమైంది. ఈ నదిలో కవేర రాజేష్ఠి స్నానం ఆచరించి ముక్తి పొందినట్టు పురాణగా చెప్తుంది. కావేరీ నది ప్రాశస్త్యం గురించి చెప్తున్నప్పుడు ఇది ఒక కథ, ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. అలాగే కావేరీ నది ఆవిర్భావం గురించిన పలు కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి, అవి కూడా ఏంటో చూద్దాం. మరో కథ ప్రకారం అగస్త్యుడు తన కమండలంలోని గంగాజలాన్ని తీసుకుని వింధ్య పర్వతం దాటి దక్షిణాపదానికి వస్తూ ఉండగా అతని కమండలంలోని జలాన్ని వినాయకుడు కాకి రూపం ధరించి ఒలకపోశాడట. ఇలా కమండలం నుండి జారిన జలం ఇంద్రుడు తపస్సు చేస్తున్న ఉద్యాన ప్రదేశాన్ని తడిపివేస్తుంది. ఇలా కాకవిరి అంటే కాకి వల్ల విస్తరించిన జలం కావేరి అయిందని మరొక భావన.
తమిళనాడులో కా అనే శబ్దానికి తోట అనే అర్థం కూడా ఉంది. ఇంద్రుడి ఉద్యానవనంలో విస్తరించిన జలం కనుక కావేరి అయిందని కొందరి భావన. తమిళనాడులో ఈ కథనం బాగా ప్రాచుర్యంలో ఉంది. తమిళ సారస్వతంలో ప్రముఖంగా పేర్కొనబడే కావ్యాల్లో సుప్రసిద్ధమైంది మణిమేఖలై. ఈ కావ్యంలో కావేరి నది గురించి ఈ విధంగా ప్రస్తావించబడింది. అగస్త్యుని కమండలంలో ఉన్న జలాన్ని కందమనుడనే రాజు తన పాలనలో ఉన్నటువంటి దేశం సస్యశ్యామలం కావడానికి ఇవ్వమని ప్రార్థిస్తే ఆయన తన కమండలంలోని జలాన్ని విడువుగా అదే కావేరీ నది అయిందని చెప్పేసి ఈ గ్రంథంలో పేర్కొనబడింది. ఇలా కావేరీ నది గురించి పలు రకాల కథలు అటు కన్నడ రాష్ట్రంలోనూ ఇటు తమిళ రాష్ట్రంలో కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ కావేరీ జన్మస్థానాన్ని గురించి మనం పరిశీలిస్తే సహ్య పర్వతపు శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,320 మీటర్ల ఎత్తున మైసూరులోని బ్రహ్మగిరి కొండపై కావేరీ నది ఆవిర్భవించింది. కొడుగు లేదా కూర్గు అనే ప్రాంతం ఈ నదికి పుట్టిన ప్రదేశం, కాబట్టి ఈ నదిని కూర్గు కుమారి అని కూడా పిలుస్తారు. కావేరీ ఉద్భవించే ప్రదేశాన్ని తలక్కావేరి అంటారు. కావేరీ పుట్టే చలమ ఒక చిన్న తొట్టి ఆకారంలో ఉంటుంది. ఈ తలక్కావేరిలో కావేరీమాత పెద్ద విగ్రహం ఉంటుంది. కావేరి ఒక దేవతగా పిలువబడుతూ భక్తుల కోరికలు తీర్చే ఎలవేలుపుగా కావేరీ నదిగా ఈ ప్రాంతంలో అంటే కూర్గు ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో పొందింది. కావేరీని దేవతకు ఇక్కడ ప్రతి ఏటా శ్రావణ మాసంలో గొప్ప ఉత్సవం కూడా జరుగుతుంది. ఇతర నదుల్లా కాకుండా కావేరీ నదికి సుమారు 50కి పైగా ఉపనదులు ఉన్నాయి. ఈ నదిని కూడా దక్షిణ గంగగా పిలుస్తారు. కావేరీపై ఉన్న ప్రధాన ఉపనదుల గురించి మనం పరిశీలిస్తే శింస, భవానీ అనే నదులు చాలా ముఖ్యమైన ఉపనదులుగా చెప్పవచ్చు. ఇవే కాకుండా కనక, సుజోజ్యోతి, హేమవతి, లోకపావని, ఆర్కావతి, తొప్పయ్యేరు, శరభంగ, మణిముదర, హోళే, సాగరఘటే, లక్ష్మణ తీర్థ, కాబినీ కుండల, అమరావతి మొదలైన చిన్నవి పెద్దవి మొత్తం కలిపి 50కి పైగానే కావేరీకి ఉపనదులు ఉన్నాయి. వీటి వల్లే కావేరీ నది వెడల్పు పెరిగి ప్రవహించడం జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. కావేరీ నది పరివాహక ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకే కావేరీని పొన్ని అని కూడా పిలుస్తారు. పొన్ అంటే ధాన్యమని, బంగారం అని రెండు అర్థాలు ఉన్నాయి. ఈ నది ధాన్య సమృద్ధిని కలిగిస్తుందని ప్రజల నమ్మకం, కాబట్టి బంగారు పంట పండించే నది అని దీనికి పేరు. కూర్గు కొండల్లో జన్మించిన కావేరీ నది కొంత దూరం పర్వత సీమల్ని పట్టుకునే ప్రవహిస్తుంది. దట్టమైన అడవులున్న కూర్గు ప్రాంతపు తూర్పు పొల్లాల్లో మనకు వెదురు చెట్లు, గంధపు చెట్లు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కొండల్లో కాఫీ తోటలు, కమలా తోటలు కూడా చాలా బాగా పండుతాయి. కొండ ప్రాంతాల గుండా ప్రవహించిన కావేరీ నది ఆగ్నేయ దిశగా ప్రవహించి మైసూరు రాష్ట్రంలో పీఠభూమి దశ వదిలి కింద ఉన్న పొల్లాల్లోకి పరుగు తీస్తుంది. ఆ ప్రాంతాన్నే శివసముద్రం అంటారు. శివసముద్రం అనేటువంటిది దేశంలోని ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా కూడా బాసిల్లుతుంది. శివసముద్రం దగ్గర కావేరీ నది పరచుక్కి, గగనచుక్కి అనే రెండు ప్రాంతాలుగా చీలుతుంది. పరచుక్కి సుమారు 230 అడుగుల పైనుంచి కిందకి జలపాతంగా జారువారుతూ బహు సుందరంగా దర్శనమిస్తుంది. అలాగే గగనచుక్కి కూడా 300 మీటర్ల ఎత్తు నుండి నేల మీదకి దూకుతూ తెల్లని నురుగు కక్కుతూ అత్యంత అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఈ రెండూ కూడా మంచి పర్యాటక ప్రాంతాలుగా శోభిల్లుతున్నాయి. ఇప్పటిదాకా కావేరీ నది కర్ణాటకలోనే ఉంది. ఇప్పుడు శివసముద్రం దాటిన తర్వాత కావేరీ తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న తంజావూరు జిల్లాలో ఎక్కువ శాతం ప్రవహించి అక్కడ మరికొంత దూరం సాగి బంగాళాఖాతం కలుస్తుంది. కావేరీ నది గమనం చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి వేగం, వైశాల్యం మారుతూ ఉంటాయి. ఎలాగంటే కొన్ని చోట్ల మేక దాటే వెడల్పుతో ఉంటుంది, కొన్ని చోట్ల మహావిశాలంగా ఉంటుంది. ఎక్కువ శాఖలు, ఎక్కువ పాయలు ఉన్న కావేరీ పొడవు 475 మైళ్ళు. దీని నదీ పరివాహక ప్రాంతం 28,000 చదరపు మైళ్ళు. కావేరీ నది కేవలం పర్యాటక ప్రాంతమే కాదు, ఇది ఒక ప్రముఖ చారిత్రక ప్రాంతం కూడా. దాదాపుగా 4,000 ఏళ్ల క్రితం రాతి యుగంలో కూడా ఇక్కడ వ్యవసాయం చేసేవారు. ఆనాడు ఉపయోగించిన పనిముట్లు ఇప్పటికీ బెంగళూరు, చెన్నై రహదారిపై పాయంపల్లి పురాతత్వ శాఖ ప్రదర్శనశాలలో మనం చూడొచ్చుంటున్నారు ఈ ప్రాంతాన్ని సందర్శించిన వాళ్ళు. ఇవండి విశేషాలు. మరిన్ని విశేషాలతో, భక్తి సంబంధించినటువంటి అంశాలతో మీ ముందుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మా నుంచి పొందేందుకు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మేము కేవలం ఒక సేవాభావంతో కొనసాగిస్తున్న యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు జరిగే నష్టమే ఉండదు. 1-2 నిమిషాలు మా కోసం టైంను కేటాయించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీరు మరింత ప్రోత్సాహాన్ని మాకు అందించిన వారు అవుతారు. నమస్కారం. టేక్ కేర్ ఆఫ్ యూ.